ఈ మధ్య వైసీపీ వాళ్ళు ఒక కొత్త యాత్ర మొదలుపెట్టారు, సామాజిక సాధికారత బస్సు యాత్ర అని చెప్పేసి. ఈ యాత్రని ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ చేసుకుంటూ వస్తున్నారు. ఈ సందర్భంగా కడపలో కూడా మొన్న 2 రోజుల క్రితం చేశారు. ఈ యాత్ర సందర్భంగా మన ఎమ్మెల్యే గారు అమ్జద్ బాషా గారు నన్ను చెల్లి అని సంబోధించారు. నేను కూడా ఆయన యొక్క నాకు కడప నగరం ఇచ్చిన అన్నయ్యగా ఆయన్ని స్వీకరిస్తున్నాను. ఆయన నా మీద ఎంతో గౌరవం ఉందని చెప్పారు. నేను కూడా ఆయనకంటే ఎక్కువ గౌరవిస్తున్నాను. ఈ సందర్భంగా ఆయన కొన్ని విషయాలు చెప్పారు. ఏమని, ఆయన 10 సంవత్సరాల నుంచి గెలిచాడని మేము కూడా ఒప్పుకుంటున్నామన్నా, నువ్వు 10 సంవత్సరాల నుంచి గెలిచావు, గెలిచి ఏం చేశావన్నమే మా క్వశ్చన్ అంతే. ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాడు 2,150 కోట్లు తెచ్చానని. మీరేమన్నా పొరపడ్డారో, మేము ఇందం పొరపాటు పడ్డామో మాకు అర్థం కాలేదు. మీరు మీరు ఈ 5 సంవత్సరాలు సంపాదించిన మీ ఆస్తుల గురించి చెప్పారా, లేకపోతే ఈ ప్రజలకు చేసిన సేవ గురించి చెప్పారా? ఒకవేళ ప్రజల గురించి చెప్పిన సేవ అయితే రండి, వచ్చి శివారు ప్రాంతాలు ఒక్కసారి సందర్శిస్తే మీరు ఏమి చేశారు, ఎక్కడ పెట్టారో 2,150 కోట్లు అనేది ప్రజలకు కూడా వివరించాల్సిన అవసరం ఉంది. అలాగనే మీరు ఏవో రోడ్లు వేసాం అది వేసామని చెప్పారు. మీరు రోడ్లు వేసుకుంది మాత్రము మీరు పెట్టుకున్న, మీరు చేసుకున్న వెంచర్లకు మాత్రమే రోడ్లు వేసుకున్నారు. బీద ప్రజలకు, బడుగు ప్రజలకు ఉన్న కాలనీలో వేసుకోలేదు. మేము వెళ్ళాము, మీరు చెప్పారు 2 నెలల నుంచి నేను పాంప్లెట్లు పట్టుకొని తిరుగుతున్నానని. అవును, నేను పాంప్లెట్లు పెట్టుకొని తిరుగుతున్నాను. దాన్ని మీరు గుర్తించినందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ సందర్భంగానే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, మీరు మీ తమ్ముడు మీ అల్లుడు వేసుకున్న వెంచర్లకి కావలసిన సీసీ రోడ్లు బలుగు బలహీన వర్గాలను తొక్కుతూ మీరు సీసీ రోడ్లు వేసుకున్నారు. వాళ్ళకి డ్రైనేజీ వ్యవస్థను దెబ్బతీస్తూ సీసీ రోడ్లు వేసుకున్నారు. వాళ్ళకి అక్కర్లేదా సీసీ రోడ్లు? మీ వెంచర్లకు మాత్రమే సీసీ రోడ్లు ఉన్నాయా? మీ వెంచర్లకు వేసుకునే సీసీ రోడ్లు ప్రభుత్వ ధనంతో వేసుకున్నారా? అది ఒక్కసారి నేను కొన్ని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అలాగనే 10 సంవత్సరాల నుంచి నేను గెలిచాను అని చెప్తున్నారు. గెలుపు ఓటములు దైవాధీన్యాలు, దాని గురించి మీరు అంత గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడినారు. శ్రీనివాసరెడ్డి గారు 14వ సంవత్సరము ఎంపీగా పోటీ చేశారు, కానీ ఆయన గెలవలేదు. దాన్ని మేము ఒప్పుకుంటున్నాము. కానీ గెలవకున్నా ఒక జస్ట్ కడప జిల్లా ఇన్ఛార్జ్గా ఆయన చేసిన సేవల్లో 10% మీరు సేవలు చేసింటే ఎక్కడ చేశారో మాకు చూపించండి. మళ్ళీ ఇంకొక మాట అన్నారు మీరు, చాలా రోడ్లన్నీ వైడెనింగ్ చేస్తున్నామని చెప్పేసి. ఈ వైడెనింగ్ చేస్తూ ఏ ఏరియాలు మీరు వైడెనింగ్ చేశారో కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అంటే మీ పార్టీ కార్పొరేటర్లు, మీ పార్టీ మేయర్లు మీ ఆస్తులు ఉన్న చోట ఎక్కడన్నా వైడెనింగ్ చేశారా? మీ ఆస్తులు ఏమన్నా కూలగొట్టారా? అది ఒక్కసారి ప్రజలందరికీ తెలుసు. ఒక్కసారి ప్రజల దగ్గర మీరు వెళ్తే ప్రజలు మీకు చెప్తారు ఎక్కడెక్కడ ఏమేం జరిగినాయని చెప్పేసి. రోడ్ల సుందరీకరణ, సర్కిల్ సుందరీకరణ పెట్టారు. ఎవరికి కావాలి సర్కిల్ సుందరీకరణ? ఒక్కసారి మీరు శివారు ప్రాంతాలకు రండి, కనీసము 10% రోడ్లు శివారు ప్రాంతాల్లో ఉంటే చూపించండి, మాట్లాడుకుందాము. ఈ 5 ఏళ్ళు మీరు ఆ 2,150 కోట్ల ఆస్తు సంపాదించడానికి మీరు మీ టైం అంతా వెచ్చించినారు, కానీ అందులో 10% సమయము ఈ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసి ఉంటే ఈ ప్రజలందరూ మీకు ఎంతగానో కృతజ్ఞతగా ఉండేవారు. రోడ్లు అనేది అసలే లేవు, డ్రైనేజ్ వ్యవస్థ అయితే అస్తావిస్తాం. మీ వైఎస్ఆర్ పేరుతో పెట్టుకున్న కాలనీలో కూడా 0% డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, 0% రోడ్లు ఉన్నాయి, 0% మంచినీళ్ళ కనెక్షన్ ఉంది. ఇది మీకేమన్నా అవగాహన ఉందా? మీకేమన్నా దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించాలనుకుంటున్నాను. ఊరికే గుర్రాల మీద స్వారీ చేసి యాత్రలు చేసి బస్సు యాత్రలు అని చెప్పి దాండ్లకి మనుషులకి 200-300 రూపాయలు డబ్బులు ఇచ్చి మనుషులు గ్యాదర్ చేసినారు. పేపర్ల నిండా వచ్చినాయి మీ తమ్ముడు డబ్బులు పంచిన ఫోటోసు. దీన్ని కూడా మీరు ఒక యాత్ర అని చెప్పుకుంటున్నారా? ఇది చెప్పుకోవడానికి వినడానికి మాకు సిగ్గేస్తుంది. మీకు ఎట్లుందో మాకు అర్థం కావట్లేదు. ఈ యాత్ర పేరు చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెట్టినారు, రోడ్లన్నీ బ్లాక్ చేసినారు, చివరికి గవర్నమెంట్ సముదాయాలకి మీ బ్యానర్లు కట్టుకున్నారు. మీరు కట్టారా? ఆ బ్యానర్లు కట్టినందుకు కమిషనర్, ఈ కార్పొరేషన్కి మీరు డబ్బులు పే చేశారా? ఒక క్వశ్చన్ వేస్తున్నాను మిమ్మల్ని. మేము డెఫినెట్గా కనుక్కుంటాము మీరు దీనికి రుసుము వసూలు పే చేశారో లేదో అని చెప్పేసి. కంపల్సరీ మీరు ఈ బ్యానర్లు కట్టినందుకు మీరు డబ్బులు పే చేయాలా వీళ్ళని వాడుకున్నందుకు. అసలు ఈ గవర్నమెంట్ బిల్డింగ్లకి మీ బ్యానర్లు కట్టడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మీరు ఒక యాత్ర చేసుకుంటే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉందా? రోడ్ల మీద మీరు మీటింగులు పెట్టుకుంటారా? మెయిన్ రోడ్స్లో ఎవరిచ్చారు మీకు హక్కు? మీరేమన్నా ఈ కడప నగరానికి యువరాజు మహారాజు అనుకుంటున్నారా? మీకు అల్లుడు మీ తమ్ముడు యువరాజులు అనుకుంటున్నారా? మీరేమన్నా వంశపారపరంగా మీరు పుట్టినప్పటి నుంచి ఇక్కడికి వచ్చిందా? నన్ను చెప్పారు 2 నెలల నుంచి తిరుగుతున్నామని.
మీరు కూడా 10 సంవత్సరాల క్రితమో 17 సంవత్సరాల క్రితమో మొట్టమొదటిసారి రాజకీయాలకు ఎంటర్ అయి ఉంటారు గుర్తుపెట్టుకోండి ఆ రోజు కూడా మిమ్మల్ని మీరు కొత్తగా ఎంటర్ అయినారు మీరు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు మీరు మీకు అదృష్టం బాగుంది జగన్ మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని రెండు సార్లు మీరు గెలిచారు మీ ఫోటో పెట్టుకొని జగన్ రెడ్డి బొమ్మ తీసేసి మీరు ఎట్లా గెలుస్తారో చూద్దాం ఆ అది కాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళండి ఈ రోజు మీరు చెప్తారు మీ పనితనాన్ని గురించి 10 సంవత్సరాలు మీ నియోజకవర్గానికి ఎంత నష్టం చేకూర్చారు మీరు గవర్నమెంట్ లోకి వచ్చారు మీ ప్రభుత్వం ఉంది మీరు ఇక్కడ ఎమ్మెల్యే అయినారు అలాగనే మీకు ఒక డిప్యూటీ సీఎం అని హోదా కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఈ హోదాని ఇది వాడుకొని ఈ కడప నగరాన్ని మీరు ఎంత అభివృద్ధి చేయించినచో అంత కాలంంత ముగిచేసారు మీరు సొంత ఆస్తులు సంపాదించుకోవడము అక్రమంగా లేఅవుట్లు చేసుకోవడము ప్రజల ఆస్తుల్ని ఎలా దొబ్బేయాలా చుక్కల భూములంటూ ఎంఆర్ఓలని విలని మీ కంట్రోల్లో పెట్టుకొని ఏ విధంగా భూదందాలు చేశారు దౌర్జన్యాలు చేశారు ఇసుక మాఫియా ఎలా చేశారు మట్టినల కొరికేస్తున్నారు కొండలనట కొరికేస్తున్నారు తోడేసుకుంటున్నారని ప్రజలు కత్తలు కత్తలుగా చెప్పుకుంటున్నారు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని మీకు ఏమన్నా అవకాశం ఉంటే మీకు ఏమన్నా టైం దొరికితే మీరు వెళ్ళి కనుక్కోవాలి ఇంకొక ముఖ్య విషయం అసలు మసీదు పగలగొట్టిన విషయంలో సాధారణ ప్రజల మీద కంప్లైంట్ ఇచ్చి వాళ్ళందరిని అరెస్ట్ చేయించినారు మైనారిటీ ప్రజల్ని ముఖ్యంగా మీ వీడియోలు ఫోటోలు ఫార్వర్డ్ చేసినారని చెప్పేసి అసలు మీరు ఆ రోజు ఆ సమస్యను మీరు రిప్రజెంట్ చేయకుండా ముషాయిరాలో కూర్చొని మీరు ఎంజాయ్ చేస్తున్నారనేది మన సోదరు సోదరుల ఆగ్రహం వాళ్ళు మీ ఫోటోలను కాళ్ళతో తొక్కడం గాని కొట్టడం గాని చేశారు దాని మీద మీరు సిగ్గుపడి అలాంటి తప్పులు కరెక్ట్ సరిదిద్దుకోవాలి అంతేకాని ఆ ఫోటోలు వీడియోలు షేర్ చేసిన వాళ్ళని మీరు పోలీసుకు చెప్పి మీకు